గెలుపెవరిది ఏ పార్టీ ఎన్ని అంచనాలు వేసుకున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతోంది ఓ కాల్ రికార్డింగ్ బిఆర్ఎస్ కార్యకర్తే సొంత పార్టీ గెలవదని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు అది కూడా ఆ పార్టీకి చెందిన కాల్ సెంటర్ నుంచి వచ్చిన కాల్ కే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా సమాధానం చెప్పాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ ఆడియో ఏంటో మీరు వినండి हेलो गुड आफ्टरनून सर मैं इनवर्स सर्वे टीम से कॉल कर रही हूं सर सर मैं इंटले रहने चंद्रयान ఉన్నారు సార్ ఏమ యానం చంద్రయాన్ ఉన్నారా సార్ ఏమ ఇంటి పేరు ఇనిషియల్ లేదు సార్ ఇక్కడ ఇనిషియల్ లేదు ఇంటి పేరు లేదు సీరియల్ నంబర్ ఓటర్ గుంజనా धरणी आपशन रही चचीपा रुणमाफी सक्का पूर्ति रुणमाफी ओडिपे परस्थित मोतम कांग्रेस सीट गेलता सीरियल टीआरएस पथका इन रे उद्योग रेक रोज वे फोन चेयमनी रोज को 1000 रूपये तिंड असल नायक संपादु కార్యకర్తలు చచ్చిపోతానం ఇక్కడ ప్రజలు చచ్చిపోతానం లీడర్లు స్థానిక సర్పంచ్ ఎంపీడీస్ నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ మండల నాయకుల నుంచి జిల్లా నాయకులు స్టేట్ నాయకులు అంతా సంపాదించుకున్నారు కోట్లు కార్యక్రమం కడితే తుప్పుకున్న కూలిపోయా 151,000 కోట్ల నష్టమేనా 30,000 కోట్ల ప్రాజెక్టుకు నేను అది చెప్పొద్దు కానీ మీకు చెప్తున్నా ఇట్లా ఆ సర్పంచ్ ఎవరికి ఎక్కడ రాని ఉద్యోగం లేదు కానీ ఆ సర్పంచ్ ఏం చేసుకుంటు చెప్పు నేను ఒక్కనే ఎత్తే ఏమవుతుంది అమ్మా నేను ఆయన ఓడిపోతాడని తెలుసా అని ఘోరమైన ఓట్ల తోటి ఓడిపోతాడని తెలుసా ఏం చెప్తే నేను ఒక్కనే ఎత్తే టీఆర్ఎస్ అని ఒక్కనే ఎత్తే ఇప్పుడు అంతే కడుపు మంటతో ఇల్లు రాలేదు ఉద్యోగాలు రాలేదు నేనేస్తానమ్మా నేను టీఆర్ఎస్ ఎత్తే అట్లని కాదు మా ఇంట్లో కూడా ఆ రోడ్లునే ఆ రోడ్లు టీఆర్ఎస్ ఎత్తే నేను ఒక్కనే నేను మా ఇంట్లో ఒక్కలో మా ఇంటి పక్కలో ఎత్తే కాదు ప్రపంచనము గాలి ప్రపంచనం అస్తం వైపు తిరుగుతుంది చేతి గుర్తు వైపు తిరుగుతుంది ప్రపంచనం అంత ఒక సృష్టి సునామీ లాగా వస్తుంది గవర్నమెంట్ కి యాంటీగా వ్యతిరేకతగా ఉన్నారు ప్రజలంతా గవర్నమెంట్ కి యాంటీగా ఉన్నారు జనం అంతా దాన్ని కంట్రోల్ చేయడానికి పైసలు మీరు ఓటుకు 10,000 ఇస్తారా ఇల్లు నేను మైనస్ చేసుకుంటాడా స్థానిక సర్పంచ్ ఎంపీడీస్ కి ఇస్తే వాడు విలేజ్ కి ఒకటికి వాళ్ళకి ఇస్తే 50,000 ఇస్తే ఒక్కొక్క ఎంపీడీస్ కి 50,000 సర్పంచ్ 50,000 ఇస్తే వాళ్ళే పర్సనల్ గా ఖర్చు పెట్టుకుంటారు కార్యకర్తలు పెడతానే ప్రజలు పెడతాను లేదు ఏం చెప్తాం అమ్మా ప్రాబ్లమ్స్ తప్పులు ఉన్నాయి నేను చెప్తున్నా ఫస్ట్ రుణమాఫీ పూర్తిగా లేదు ధరణి గురించి ప్రాబ్లం అవుతుంది ఈ మీరు మేనిఫెస్టోలలో కాంగ్రెస్ కాపీ కొట్టిన డబ్బింగ్ చూడు వాళ్ళ మహిళలకు బస్సులు ఫ్రీ పెట్టలేదు నేను ఒక్కని టీఆర్ఎస్ కడితే నేను కూడా కష్టపడి తిరుగుతాను కానీ అట్లా నీ ఉద్యమకారిని నేను 2009 నుంచి ఉద్యమకారిని కానీ నేను తెలుసు నేను మొత్తం నేను స్టేట్ గ్రూప్ లలో ఉంటాయి కానీ అయితే ఒక్కటి నేను ఒక్కడిని లబ్ధి చెందాం కాదు మా ఇంటి పక్క కూడా చెందాలి మా వాడ కూడా చెందాలి